సెలవులు పూర్తయ్యి రఘు ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు. ఖరగ్పూర్లో ఒకరోజు రాత్రి పెద్ద ఉరుములతోనూ మెరుపులతోనూ వాన కురిసింది. ఆ వానకి గోఖలే హాల్లో లైట్లు పోయాయి. మర్నాడు సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్స్ రెండు రఘుకి ఉండిపోయాయి. చీకటి తాండవిస్తోంది. రఘు పక్కరూంలో యశ్పాల్ అని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ ఉన్నాడు. అతను టార్చ్ తీసుకుని బయటకొచ్చాడు. లెటర్స్ చెక్ ది ఫ్యూజ్ అంటూ మెయిన్స్ వైపు నడిచాడు. అక్కడ రఘు చేతికి టార్చ్ ఇచ్చి ఫ్యూజులు కనెక్షన్ చెక్ చేసి లూజ్ కాంటాక్ట్ యార్ అంటూ దాన్ని బిగించాడు. లైట్లు వెలిగాయి. రఘుకి లక్ష్మీ వాళ్ళింట్లో లైట్లు పోవడం, తను బాగు చేయడం, లక్ష్మిని ఆ చీకటిచ్చిన ధైర్యంతో ముద్దు పెట్టుకోవడం, అదే కదా వరుసగా మూడు రాత్రులు జరగడం గుర్తుకొచ్చాయి. అలా ఆలోచిస్తూ రఘు టార్చ్ లైట్ ఆర్పకుండా నిలబడిపోయాడు. క్యా యార్ డ్రీమింగ్ అని అడిగాడు యశ్పాల్ రఘుని. రఘు ఉలిక్కిపడి పరిసరాల్ని గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడ్డాడు. లక్ష్మి పదే పదే గుర్తుకు రావడంతో అసైన్మెంట్స్ కంప్లీట్ చేసేసరికి అర్ధరాత్రైంది. నిద్రలో కలవచ్చి ఆ కలలోకి లక్ష్మి అందంగా నడిచి వచ్చింది. సినిమాల్లో హీరోయిన్ చేసుకునే మేకప్లో కనిపించింది. రఘు కలలో లక్ష్మితో కలిసి డ్యూయట్స్ పాడాడు. శనివారం వరకు రఘుని లక్ష్మి ఆలోచనలు వదిలిపెట్టలేదు. శనివారం మధ్యాహ్నం తన్ని తాను అదుపులో పెట్టుకోలేక లక్ష్మికి ఉత్తరం రాశాడు. ఆదివారం దాన్ని 10 సార్లు చదువుకున్నాడు. కానీ దాన్ని పోస్టు చెయ్యాలా వద్దా అన్న మీమాంసలో పడ్డాడు. తన ఉత్తరం లక్ష్మి చేతిలో కాకుండా ఏ శివరామయ్య గారి చేతిలోనో అన్నపూర్ణమ్మ గారి చేతిలోనో పడితే ఇంకేమన్నా ఉందా? అందులో అసలే తన ప్రేమనంతా గుప్పించేశాడు కూడాను. అందుకని ఆ ఉత్తరం పోస్ట్ చేయకుండా అట్టే పెట్టేసుకున్నాడు. 2 నెలలు తిరిగేసరికి హాలిడేస్ ఇచ్చారు. రఘు రైలెక్కాడు. విశాఖపట్నం వెళ్లి లక్ష్మి ఒంటరిగా దొరగగానే తను రాసిన ఉత్తరం చేతిలో పెట్టేశాడు. లక్ష్మి ఇంటికి వెళ్లి పెరట్లో చోటుగా ఉత్తరం చదువుకుంది. ప్రియమైన లక్ష్మికి, నేను నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను. అయితే నాకు ఆ విషయం మీ ఇంట్లో లైట్లారిపోయి నన్ను బాగు చేయమని పిలిచేదాకా తెలీదు. ఆ చీకట్లో నువ్వు పక్కనుంటే ఎంతో వెలుగుగా అనిపించింది. అది నీ చేతిలోని టార్చ్ లైట్ వెలుగేమో అనుకున్నాను, కానీ నీ చేతిలో లైటు వెలగకపోవడం గమనించాను. ఆ వెలుగు మన మనసుల్లో ఉన్న ప్రేమ దీపానిది. అంతవరకు మిడుకు మిడుకుమంటూ వెలుగుతున్న మన ప్రేమజ్యోతి ప్రజ్వలంగా ఆ క్షణంలో ఆ చీకట్లో వెలగడం మొదలుపెట్టింది. ఆ వెలుగులో నా పెదిమలతో నీ బుగ్గలు అందుకోగలిగాను. ఈ ఉత్తరం నా హాస్టల్ గదిలో కూర్చుని రాస్తున్నాను. నిన్ను ముద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎర్రగా కందిపోయిన నీ బుగ్గలు నాకు అనుక్షణం గుర్తుకొచ్చి నిద్ర పట్టనీయడం లేదు. నాకు నువ్వు కావాలి. ఇట్లు నీవాడు కావాలనుకుంటున్న రఘు. లక్ష్మి ఆ ఉత్తరం 10 సార్లు చదువుకుంది. రఘు నా సూర్యుడు, అతను నన్ను ఆకర్షిస్తున్నాడు, ఆకర్షణ చాలా బలంగా ఉంది అని అనుకుంది. ఆ రాత్రంతా ఆలోచించి జవాబు రాసింది. రఘుకి, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో వేరే దీపాలు అక్కర్లేదు. మన ఇల్లు మన ప్రేమజ్యోతి వెలుగుతో నిండిపోతుంది. ఆ వెలుగులో వంట చేయగలను అన్నట్టు ఈ మధ్య వంట నేర్చుకుంటున్నాను. అన్నం అత్తెసరు పడేయగలను, అత్తగారికి సహాయం చేయగలను. ఇంతకు నువ్వు నా వంట తినగలవా? ఇట్లు నువ్వు నావాడు కావాలనుకునే లక్ష్మి. ఆ ఉత్తరం తీసుకొచ్చి రఘు చేతిలో పెట్టింది. రఘు చదువుకున్నాడు. లక్ష్మి వెళ్ళిపోతుంటే ఆపి, నేను ఖరగ్పూర్లో హాస్టల్లో తింటున్నాను. నేను సర్వభక్షకుణ్ణి. అరటికాయల్ని తొక్కలతో వేయించినా తినగలను, అన్నాన్ని పురుగులతో వండినా తినగలను, రాళ్లతో వండినా తినగలను, పూటపూట బంగాళదుంపలే వండినా తినగలను. అటువంటప్పుడు నువ్వు ప్రేమతో నా కోసం ఏం చేసినా నాకు అమృతంలా అనిపిస్తుంది. ఆ ఖరగ్పూర్ ఎడారిలో నీ ప్రేమ అనే వయస్సు ఒకటే జీవితానికి కాస్త సేద తీర్చేది అన్నాడు. నిజం నిజం, నేను ఖరగ్పూర్ వెళ్ళాక ఉత్తరాలు రాస్తాను, జవాబిస్తావా? మీ ఉత్తరాలు అమ్మ చేతిలో పడితే ఇంకేమన్నా ఉందా? ఏమవుతుందేం, వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తారు. ముందర నా వీపు మీద పెళ్లికి పెడుతుంది ముహూర్తం, ఆ తర్వాతే ఏదైనాను. ఎందుకైనా మంచిది. పైన మీ పేరు రఘు అని రాయకండి, రమా అని రాయండి. అమ్మకు అనుమానం రాదు అంది లక్ష్మి. ఆ సెలవులన్నీ రఘు లక్ష్మితో సరదాగా గడిపాడు. బ్రహ్మరాంబ వాళ్ల సరదాలు చూసి చూడనట్టు ఊరుకుంది. అన్నపూర్ణమ్మ కూడా చూచాయిగా అర్థం చేసుకుంది. ఖరగ్పూర్ వెళ్ళాక రమా అన్న పేరు బయటికి కనపడేలా ఇన్లాండ్ లెటర్స్ రాసేవాడు రఘు. అవి అందుకని లక్ష్మి పెద్ద బఠానీ గింజల్లాంటి అక్షరాలతో జవాబిచ్చేది. ఆ ఉత్తరాల్లో వాళ్లన్నయ్య తీసి సబ్మిట్ చేశాడని, సుభద్రతోటిదే లోకంగా ఉంటున్నాడని, అయితే తల్లి పట్ల భయభక్తులు ఎప్పట్లా ఉన్నాయని,
రఘుని మళ్లీ తొందరగా చూడాలని ఉందని రాసేది. రఘు కోర్సు పూర్తయ్యేసరికి నరసింహరావుకి పీహెచ్డీ డిగ్రీ వచ్చినట్టు, లెక్చరర్ ఉద్యోగం అయినట్టు లక్ష్మి నుంచి ఉత్తరం వచ్చింది. రఘు సామాన్లు సర్దుకుని ఖరగ్పూర్కి సలాం కొట్టి విశాఖపట్నానికి రైలెక్కాడు. ఇంటికి వెళ్లగానే తను లక్ష్మిని చేసుకోవాలనుకుంటున్న విషయం తల్లికి, ఆమె ద్వారా తండ్రికి చెప్పాలి అనుకున్నాడు. రఘు ఇంటికి చేరిన మూడో రోజు అన్నపూర్ణమ్మ, శివరామయ్య, రఘు వాళ్ళింటికొచ్చారు. శివరామయ్య, మా లక్ష్మిని మీ రఘుకి ఇవ్వాలనుకుంటున్నాం. రేపు ఈవాళ కూడా మంచి రోజులే. రేపు మీరందరూ మా ఇంటికొచ్చి పిల్లని చూసుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు. తెలిసిన పిల్ల, పక్కింట్లో పిల్ల, చూసేదేమిటిలేండి అన్నాడు సుబ్బారావు, రఘు తండ్రి. అదో ముచ్చట అంది అన్నపూర్ణమ్మ. మా లక్ష్మిని పెళ్లి కూతురుగా అనుకుని గమనించుండరు. అలా అనుకున్నాక మంచి రోజును చూస్తే ఎందుకైనా మంచిది. మీకు ఈ మాట నచ్చకపోతే మన కుటుంబాల మధ్య ఉన్న మైత్రి దృష్ట్యా రేపు మా ఇంటికి టీకి రండి అన్నాడు శివరామయ్య నవ్వుతూ. సుబ్బారావుకి లక్ష్మి తన కోడలు కావాలని తన భార్య భ్రమరాంబ అనుకుంటున్నట్టు తెలుసు, అందుకని సరేనన్నాడు. ఆ మర్నాడు రఘుకి హైదరాబాదులో జూనియర్ ఇంజనీర్గా ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఉద్యోగానికి రఘు ఖరగ్పూర్లో ఉండగా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు. పెళ్లిచూపులంటేనే అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. లక్ష్మి ఈ ఇంట్లో అడుగు పెడితే మన ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అంది భ్రమరాంబ సంభ్రమంగా. ఇవాళ ఈ మంచి జరగడానికి అబ్బాయి చదువుకి శక్తికి కాకుండా లక్ష్మిని చూడ్డానికి వెళ్లడానికి ముడిపెడితే పెద్ద నష్టం లేదు. కానీ రేపు ఏదైనా చెడు జరిగితే, గొడ్డొచ్చిన వేళ కోళ్ళొచ్చిన వేళ అంటే మాత్రం పిల్ల బాధపడుతుంది. అందుకని అబ్బాయి కష్టపడి చదువుకున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్లాడు, ఉద్యోగం వచ్చింది అని అనుకుందాం అంటూ సుబ్బారావు మందలించాడు. లక్ష్మికి సెలవులైపోయాయి. అది ఆగస్టు నెల, కాలేజీలు తెరిచారు. బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. కాలేజీ నుంచి అలసిపోయి వడలిపోయిన తోటకూర కాడలా తయారై వచ్చింది లక్ష్మి. వస్తూనే కనీసం సబ్బు పెట్టి మొహమైనా కడుక్కోకుండా నిస్త్రాణగా కుర్చీలో కూలబడింది. కాసేపటికి కాస్త ఓపిక తెచ్చుకుని వంటింట్లో ఉన్న సుభద్రకు వినపడేలా, వదినా కాఫీ అని ఓ కేక పెట్టింది. సుభద్ర కాఫీ గ్లాసు తీసుకొచ్చి అందించింది. సుభద్ర, నువ్వలా దాన్ని నెతికెక్కించుకుంటే నీ పనంతే అన్నపూర్ణమ్మ మందలించింది. ఆడపడుచు అర్ధమొగుడు అన్నారు. వదిన అన్నయ్య చేసే సేవల్లో సగం దాకా నేను కూడా చేయించుకోవచ్చు. నేనింకా మంచిదాని కనుక తలకి నూనె రాయమన్ను. బాత్రూంలోంచి సుభద్రా తువ్వాలు అని అరవను. గుండీలు కొట్టమన్ను ఇంకా అంటూ ఆగింది చాలా సీరియస్గా మొహం పెట్టి. మీ అన్నయ్య నాకు 2 నెలలకైనా ఓ చీరంటూ కొంటారు, నువ్వు కనీసం ఓ రవిక గుడ్డైనా కొనవు అంది సుభద్ర. నీ కొడుకును రోజుకి 2 గంటలైనా ఆడిస్తాను. నువ్వు నీ శ్రీవారితో సినిమాలకు చెక్కేస్తే నేను వాడికి బేబీ సిట్టింగ్ చేయడం లేదు. వీటన్నింటికి నెలకి నా ఛార్జెస్ 50 రూపాయలు. ప్రతి 4వ నెల నాక 50 ఇవ్వకుండా నువ్వు చేరుకొనుక్కో. వదిన ఆడపడుచులు హాస్యాలాడుకుంటుంటే అప్పుడే 4:30 అయింది, వాళ్లు 5:30 కల్లా వస్తామన్నారు. మీరింక హాస్యాలాపి తయారవ్వండి అంది అన్నపూర్ణమ్మ. సుభద్ర అప్పటికే శ్రద్ధగా పలహారాలు అవి చేసి పెట్టింది. అటు సోఫా ఇటు జరిపింది, ఇటు సోఫా అటు జరిపింది. గోడకున్న ఫోటోలకు బూజు దులిపింది. కుర్చీలలో దిళ్లకు కొత్త గలీబులు తొడిగింది. టీపై మీద గుడ్డ వేసింది. సుభద్ర హడావిడి పడుతుంటే, ఏంటమ్మా పెళ్లివారు చేసుకోదలుచుకుంటే ఇవన్నీ పట్టించుకుంటారా? చేసుకోదలుచుకోకపోతే ఈ హడావిడి చూసి మనసు మార్చుకుంటారా? అయినా పక్కింటి వాళ్ల గురించి ఇంత హడావిడి పడ్డం ఎందుకు, నీ చేదస్తం గాని అంది అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా. అసలు సుభద్ర భయం ఇల్లు సరిగ్గా లేకపోతే చిన్నింట్లోంచి వచ్చిన పిల్లకి శుభ్రతది ఉండదు అనుకుంటారేమో వచ్చిన వాళ్లు అని భయం. మీరలాగే అంటారు, కానీ లక్ష్మి, ఈ పెంకి పిల్ల ఆ వచ్చే రాజకుమారికి నచ్చకపోతే మా విధిన సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు. నేను అతనికి సరిగ్గా కనపడలేదు. మధ్యలో టేబుల్ అడ్డంగా ఉంది, బల్బ్స్ బ్రైట్గా లేవు అంటుంది అంది సుభద్ర. ఆ విధంగా పొద్దున్నుంచి హడావిడి పడ్డ సుభద్ర, లేవమ్మా మరదల, మా అన్నగారు వాళ్ళు వస్తారు, తయారవు. నువ్వు అందంగా లేకపోతే మేము నిన్ను చేసుకోం అంటారు. మనకేం తక్కువ, ఎలా ఉన్నా నచ్చుతాం అని తయారవడానికి లక్ష్మి లోపలికి వెళ్ళింది. 6:30 అయ్యేసరికి పెళ్లివాళ్ళొచ్చారు. భ్రమరాంబ పూలు పళ్ళు పట్టుకొచ్చింది. లక్ష్మిని అలంకరించి తీసుకొచ్చింది సుభద్ర. తను ముద్దు పెట్టుకున్న లక్ష్మి, తను ఉత్తరాలు రాస్తే తిరిగి జవాబు రాసిన లక్ష్మి ఎదురుగా ఉంటే రఘుకి బాగుంది, కానీ అతనికి ఇబ్బందిగా కూడా ఉంది. చుట్టూ ఉన్న అతని తల్లిదండ్రులు, లక్ష్మి తల్లిదండ్రులను లక్ష్మితో ఎన్నో మాట్లాడాలనున్నా అంతమందిలో రఘు గొంతుకు పెగలలేదు. కానీ లక్ష్మి తన కేసి చూసినప్పుడు మాత్రం చిలిపిగా కళ్ళెగరేసేవాడు. భ్రమరాంబ అడిగింది,
పిల్ల చివరి సంవత్సరంలో ఉంది కదా, మరి పెళ్లి చేస్తే చదువు పూర్తి చేస్తుందా చేయదా? చదివించమంటే చదివిస్తాం, వద్దంటే మానేస్తాం అన్నాడు శివరామయ్య. రఘు ధైర్యం చేశాడు. మేం చదివించమంటే మీరు చదివిస్తేనో చదువుతుందా? తన మట్టుకి తనకి చదవాలనో వద్దనో ఉండదా? అదేం ప్రశ్నరా రఘు, మన దేశంలో ఆడపిల్లల చదువులు ఇంతే కదా అన్నాడు సుబ్బారావు. నాకు బీఎస్సీ పూర్తి చేయాలనుంది అంది హఠాత్తుగా లక్ష్మి. ఆ అవకాశం పోతే రాదేమోనని. ఏమమ్మా లక్ష్మి, పెళ్లి చేసుకుని బీఎస్సీ పూర్తి చేస్తావా లేక బీఎస్సీ పూర్తి చేసి ఆ పైన పెళ్లి చేసుకుంటావా అని సుబ్బారావు అడిగాడు. పెళ్ళయ్యాకే పూర్తి చేస్తుంది, చదువు పూర్తయ్యే లోపల నువ్వు వస్తూ పోతూ ఉంటే. శివరామయ్య జవాబిచ్చాడు లక్ష్మి జవాబివ్వకుండా. పరీక్ష తప్పడానిక? రఘు నవ్వుతూ అడిగాడు. పరీక్షలింకా 8 నెలల తర్వాత. పెళ్ళుకో వారం, దీపావళికో 3 రోజులు, సంక్రాంతికో 3 రోజులు పోయినా చదువు పాడవుతుందని అనుకోను అన్నాడు శివరామయ్య. పెళ్ళెక్కడ వాయిదా పడుతుందోనన్న కంగారుతో, ఆడపిల్లల తండ్రులకుండే సహజమైన ఆత్రంతో. అబ్బాయికి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది, లక్ష్మి పరీక్షలవగానే మరక్కడకు తీసుకువెళ్ళిపోతాడు, అంతవరకు ఏ హోటల్లోనూ భోంచేస్తాడు అంది భ్రమరాంబ. అందులో మళ్లీ అమ్మాయి ఎంఎస్సీ చదువుతానంటే కుదరదు అని ధ్వనిస్తూ, రఘు సర్దుకొంటానన్న కొడుకు ఇబ్బంది పడ్డం భ్రమరామకిష్టం లేదు. రఘుకి హైదరాబాదులో ఉద్యోగం అయిందని విన్న లక్ష్మి పంచరంగుల కలలుకండం మొదలుపెట్టింది. సింహం సుభద్రల్లాగా తను రఘు సినిమాకి గంట ముందరే వెళ్లి క్యూలో నిలబడనక్కర్లే, ప్యూను వెళ్లి టికెట్లు కొని సీట్లు రిజర్వ్ చేసి తమ కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. తను ఆయన జీపులో సినిమా ఇంకో నిమిషానికి మొదలు పెడతారు అనగా హాలుకి చేరుకుంటారు. తను సుభద్ర కన్నా బోల్డ్ ఎక్కువ సినిమాలు చూస్తుంది. అమ్మాయి నచ్చినట్టేనా అని అడిగాడు శివరామయ్య. నచ్చకపోతే ఖరగ్పూర్ నుంచి అమ్మాయికి రఘు అన్ని ఉత్తరాలెందుకు రాస్తాడు అంటూ బాంబు పేల్చింది అన్నపూర్ణమ్మ. రఘు తను లక్ష్మిని ప్రేమిస్తున్న విషయం తల్లిదండ్రులకి చెప్దామనుకుంటుంటే ఆ అవసరం లేకుండా శివరామయ్య లక్ష్మిని ఇస్తామంటూ రావడం జరిగింది, అందుకని రఘు చెప్పలేదు. అన్నపూర్ణమ్మకి ఆ విషయం తెలుసునన్న విషయం రఘుకి లక్ష్మికి ఈరోజే తెలిసింది. ఆ తురుపు ముక్క ఆవిడ ఈరోజు వాడుకుంది. లక్ష్మి తల్లికి తెలిసిన విషయం రఘు తల్లైన తనకు తెలియకపోయినందుకు భ్రమరామ చిన్నబుచ్చుకుంది. శివరామయ్య కూడా ఆశ్చర్యపోయాడు. సుబ్బారావు గంభీరంగా ఉండిపోయాడు. శివరామయ్య ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని తప్పిద్దామని, మాకు ఒక్క గానొక్క ఆడపిల్ల, పెళ్లి ఘనంగా చేస్తాం, లాంఛనాలు జరిపిస్తాం, కట్నం అంటుంటే, నేను తీసుకుందామనుకున్నా మా అమ్మ నాన్నగార్లకి కట్నం తీసుకోవడం ఇష్టం లేదు, అందుకని ఆ ప్రసక్తి లేదు, నన్నమ్మరు అన్నాడు రఘు. సింహం పెళ్లి విషయంలో అన్నపూర్ణమ్మ చేసిన ఆర్భాటం తెలిసి అన్నపూర్ణమ్మకి తగలాలనే రఘు అలా అన్నాడు. లక్ష్మి రఘుకేసి ఆరాధనగా చూసింది. సుబ్బారావు అందుకొన్నాడు, మరో విషయం, మేము కొడుక్కి కట్నం పుచ్చుకోము, అంతేగాదు మీ అమ్మాయికి నగలు కూడా పెట్టం, మీకు తోచిన ఆభరణాలు మీరే పెట్టుకోండి. అలాగే కానివ్వండి అన్నాడు శివరామయ్య. తండ్రి మాటలకు లక్ష్మి నిరాశ పొందింది. వీళ్ళ ఆదర్శం ఏం బాగలేదు, చక్కగా వీళ్ళు కట్నం తీసుకోరాదా, నాకు నగలు పెట్టకూడదు అనుకుంది లక్ష్మి. ఆశ్వీజ మాసంలో రఘు లక్ష్మిల పెళ్లికి ముహూర్తం పెట్టారు. దుర్గ భర్తతో పిల్లలతో వచ్చింది పెళ్లికి విజయవాడ నుంచి. తణుకు నుండి రఘు పెత్తండ్రి పెత్తల్లి వచ్చారు. రఘు సత్యనారాయణకి సుశీలకి ఆహ్వానం పంపాడు. దుర్గ పెళ్లికేరాని సుశీల తన పెళ్లికొస్తుందని రఘు అనుకోలేదు. అతను అనుకున్న విధంగానే సుశీల రాలేదు. అన్నపూర్ణమ్మ వైపు నుంచి ఆమె అన్నయ్య పిల్లలతో పెళ్లికొచ్చాడు. ఊళ్ళోనే ఉన్న సుభద్ర పుట్టింటివారు పెళ్లినాడు మాత్రం వచ్చారు. శివరామయ్య వైపు నుంచి నరసమ్మ వాళ్లెవరూ రాలేదు. అన్నపూర్ణమ్మ చెన్నబుచ్చుకుంది. అభిమానం ఉంటే వాళ్లే వద్దురు అంది అన్నపూర్ణమ్మ. మనం కావాలనుకున్నప్పుడొచ్చి లేనప్పుడు మానేయడానికి వాళ్లేం మరబొమ్మలు కారు మనుషులు అన్నాడు శివరామయ్య. మరీ ఆడపడుచు చేసినట్టు ఆ నరసమ్మకి నేను చేయలేను అన్నాను గాని పెళ్లిళ్ళకి రావద్దని నేనన్నానా? సింహం పెళ్లి పోనీ సవ్యమైన పెళ్లి కాదు, మనం సరిగ్గా పిలవలేదు, వాళ్లు రాలేదు, నేను పట్టించుకోలేదు. ఇది మనకున్న చివరి పిల్ల పెళ్లి, మన ఇంట్లో జరిగే ఆడపిల్ల పెళ్లి. ఇంటికి ఆడపడుచునని చెప్పుకునేది కదా మీ నరసమ్మ, లక్ష్మి నెత్తి మీద చెమురు పెట్టద్దు అంది అన్నపూర్ణమ్మ. ఆమె జీవితంలో మొట్టమొదటిసారి నరసమ్మ రాకపోవడంలోని లోటు తెలిసింది. శివరామయ్యకు కూడా తనకున్న ఒకే ఒక్క బతికున్న దగ్గర చుట్టం, తన పెత్తండ్రి కూతురు నరసమ్మ రాకపోవడం బాధగానే ఉంది. కాని తమ కుటుంబపు పరిధి నరసమ్మ పట్టనంతగా అంతకుముందే ఇరుకైపోయింది. అలా ఇరుకవకుండా తాము దాన్ని విస్తృతపరుచుకోలేకపోయారు. ఈరోజు బాధపడి ప్రయోజనం లేదు.
శివరామయ్య లక్ష్మి పెళ్లి ఏ లోటు రాకుండా ఘనంగానే చేశాడు. అల్లుడికి ఏమీ కట్నం ఇవ్వలేదన్నది, తాము సింహానికి సుభద్ర తండ్రి దగ్గర కట్నం ముక్కుపిండి వసూలు చేశారు అన్నది శివరామయ్య మనసుకు శాంతి లేకుండా చేసింది. అందుకని అలకపోనుపు మీద అల్లుడు ఏదైనా కోరిక కోరాలని శివరామయ్య పట్టుబట్టాడు. నేను అలగందే అంటూ రఘు కొట్టి పారేశాడు. కనీసం మా ముచ్చట కోసం అడుగుబాబు అన్నాడు శివరామయ్య. అల్లుడి మంచితనంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆయనకి తెల్లని కాకులు కూడా ఎక్కడో ఉండకపోవు అనిపించింది ఆ క్షణాన. ఆయన సంతోషం కొద్దీ ఇస్తానన్నప్పుడు కోరడంలో తప్పు లేదు. మామగారు తండ్రితో సమానం, ఆయన దగ్గర పుచ్చుకోవచ్చు అడుగు అని సుబ్బారావు నచ్చజెప్పబోయాడు. నాకొద్దు బాబు అంటే వినరేం అన్నాడు రఘు విసుగ్గా. అడగండి బావగారు నరసింహరావు అన్నాడు హాస్యంగా. నువ్వు కూడా ఏంటి సింహం? పర్వాలేదు అడుగు రఘు. అయితే ఓ హెలికాప్టర్ కావాలి. నీ కోరిక నా శక్తికి మించింది బాబు అన్నాడు శివరామయ్య. పోనీ ఓ బెంజిలారీ. ఏంట్రా పెద్దవాళ్లతో ఆ వేళకోళం అంటూ రఘు తండ్రి మందలించాడు. ఆయన అసలే ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేశారు కదా, ఇంకా ఇవన్నీ ఏంటి నానా? సరే ఇప్పుడు కొనివ్వను. అమ్మాయిని మీ ఇంటికి పంపేసరికి కాలు చెయ్యి కూడ తీసుకుంటాను, అప్పుడు కొంటాను, అమ్మాయితో పంపుతాను. కనుక నీకు కావలసిందేమిటో నిస్సందేహంగా అడుగు అన్నాడు రాజీగా శివరామయ్య. రఘు ఆలోచించాడు. చాలా రోజుల నుంచి అతనికి మోటార్ సైకిల్ కొనుక్కోనుంది. అది మగవాడన్నవాడికి ఉండాల్సిన వాహనం అని అతని నమ్మకం. మగవాడన్నవాడికి మోటార్ సైకిల్తో పాటు వెనక కూర్చోబెట్టుకోవడానికి ఓ మగువ కావాలి. ఆ మగువ మనసైన మగువ కావాలి. అందుకని పెళ్ళయ్యాక కొనుక్కోవాలి. హఠాత్తుగా బ్రేకులు వేస్తుంటే వెనకాతల కూర్చున్న శాల్తీ వచ్చి తన్ను గట్టిగా వాటేసుకుంటుంటే కౌగులింత ఒక్కింటికి ఒక రూపాయి చెప్పిన లెక్క వేసుకున్నా మోటార్ సైకిల్కి ఖర్చు పెట్టిన డబ్బు గిట్టుబాటు కావడమే కాకుండా రెండేళ్లు తిరిగేసరికి లాభాలు వచ్చి పడతాయి. అందుకని మోటార్ సైకిల్ కావాలి అని రఘు తన కోరిక చెప్పాడు. ఏమండోయ్ బావగారు, మావాడు అడిగేశాడు, మీరు కొనక తప్పదు. మీరు కొనకపోతే మావాడికి కోపం వస్తుంది, అసలే పెంకిఘటం హెచ్చరించాడు సుబ్బారావు. మామగారు మీరు మమ్మల్ని మరీ తీసి పారేస్తున్నారు. విమానాలు లారీలు ఇవ్వలేకపోయినా మోటార్ సైకిల్ కొనివ్వలేకపోం. రఘు నువ్వింకా అలకపానుపు దిగు, మీ ఇంటికి మా లక్ష్మి మోటార్ సైకిల్ ఒకేసారి వస్తాయి అన్నాడు నరసింహరావు. మీ చెల్లెల్ని మీరు పంపించడం విషయంలో నాకేం అనుమానం లేదు అన్నాడు రఘు హాస్యంగా. అంటే నీకు రెండో దాని విషయంలోనేనన్నమాట భయం? మేము మోటార్ సైకిల్ కొనిస్తేనే గాని లక్ష్మిని కోపురానికి తీసుకెళ్ళకండి అన్నాడు నరసింహరావు కొంచెం తీవ్రంగా. బావుంది, అటు మీ ముద్దుల చెల్లెలు మీ ఇంట్లోనే ఉండిపోతుంది, నేను పెళ్లి చేసుకుని ఎందుకా అని అడిగాడు రఘు. హాస్యాలు శృతిమించుతున్నాయని గ్రహించి హాస్యాలు చాలుగాని లేవరా రఘు అన్నాడు అతని తండ్రి సుబ్బారావు. అప్పగింతల సమయంలో అన్నపూర్ణమ్మ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మీరు నేను మన వాళ్లను వదిలేసుకుని రాలేదా? అలాగే లక్ష్మీను. మన అదృష్టం కొద్దీ లక్ష్మి మంచి చోటుకు వెళుతోంది, శుభ సమయంలో మీరు బాధపడరాదు అంది సుభద్రమ్మ. అమ్మా మీకు తెలియంది కాదు, పెళ్ళైతే ఆడపిల్ల మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందని అనుకోకూడదు. అల్లుడనే కొత్త సభ్యుడు మీ కుటుంబంలోకి వస్తున్నాడు అనుకోవాలి. అల్లుళ్ళు కోడళ్ళు కుటుంబ పరిధిని పెంచుతారేగాని తగ్గించరు అని ఓదార్చాడు సుబ్బారావు. ఆడపిల్లను కన్నవారికి సమయంలో నేను కాదండం లేదు, అయినా అమ్మాయి ఇప్పుడే కోపురానికి రావడం లేదు కదా, పరీక్షలయ్యే వరకు మీ దగ్గరే ఉంటుంది. ప్రస్తుతం పక్కింటికి మూడు నిద్రల కోసం వస్తోంది, మీకు రోజూ కనిపిస్తుంది. ఆడపిల్లలు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్లడం కోసం తల్లిదండ్రుల్ని వదిలేస్తే మగపిల్లలు ఉద్యోగాలొచ్చి తల్లిదండ్రుల్ని వదిలేసి వెళతారు. కన్నవాడంతటి వాడు శకుంతల అత్తవారింటికి వెళుతుంటే బాధపడ్డాడని చెప్తారు. అలాంటప్పుడు మనలాంటి వాళ్లకు దుఃఖం కలగడం సహజమే. కానీ మీరు బాధపడితే అమ్మాయి బాధపడుతుంది. ఈ సంతోష సమయంలో మీరు కొంచెం మీ బెంగను దాచుకోవాలి, లేకపోతే లక్ష్మి కూడా బెంగపడుతుంది. అందుకనే ఇంతగా చెప్పాను అన్నాడు సుబ్బారావు. అన్నపూర్ణమ్మ కళ్ళు తుడుచుకుంది. కూతురు చేతులు వియ్యపురాలి చేతులు పెట్టి సింహానికి దీనికి 9 ఏళ్లు తేడా, అందుకని దీన్ని చాలా గారాభంగా పెంచాం. మా అమ్మాయిని నెత్తికెక్కించుకోమని చెప్పను కాని భ్రమరాంబ నవ్వి, మా దుర్గ మరో చోట కాపురం చేస్తుందన్న విషయం మాకు గుర్తుంటుంది అన్నపూర్ణమ్మగారు. దాన్ని దానత్తవారు ఎలా చూడాలనుకుంటామో మీ అమ్మాయిని అలా చూసుకుంటాం, సరేనా? అయినా లక్ష్మి వెంటనే కోపురానికి రావడం లేదు కదా అంది. అన్నపూర్ణమ్మ తేరుకుంది. అత్తవారింటి నుంచి సంక్రాంతికి ఆహ్వానం వస్తుందనుకున్న రఘుకి తన మామగారు యాక్సిడెంట్ అయిపోయారన్న టెలిగ్రామ్ అందింది. కబురు వినగానే రఘు విశాఖపట్నం వెళ్లాడు. లక్ష్మి రఘుని చూడగానే బావురు మంది, ఆత్మీయుల్ని చూడగానే దుఃఖం పెలుగుతుంది.
పెళ్లి ద్వారా లక్ష్మికి రఘు అత్యంత ఆత్మీయుడయ్యాడు. రఘు లక్ష్మిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. బాగా చదువుకో లక్ష్మి, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా, చదువుల్లో ఎలాంటి దుఃఖాన్నైనా మర్చిపోవచ్చు అంటూ. అన్నపూర్ణమ్మ మూలగదిలోంచి బయటికి రాలేదు. అన్ని రోజులు సుభద్రే అన్ని పనులు చూసుకుంది. నరసింహరావు శాస్త్రోక్తంగా కర్మ చేశాడు. దానాల దగ్గరకు వచ్చేసరికి అందరూ గోదానం చెయ్యాలన్నారు. అన్నపూర్ణమ్మ కూడా చేయమంది. సుభద్ర మాత్రం, మనం ఓ 50 పెట్టి ఆవును కొన్నట్టు అది మనం దానం చేసినట్టు నటిస్తే అది దానం పుచ్చుకున్న బ్రాహ్మడు మళ్లీ దాన్ని మనకు ఆవును 50కి అమ్మినవాడికే పాతికి అమ్మేస్తాడు. ఎందుకు ఈ నాటకం? నిజంగా మనం ఓ 300 ఖర్చు చేసి ఆవును కొని దానం చేసి దాన్ని దానం పుచ్చుకున్న బ్రాహ్మడు ఇంటికి తీసుకుపోయి దాని పాడి అనుభవిస్తే ఆ దానానికి అర్థం ఉంటుంది. అలా ఇష్టం లేకపోతే బ్రాహ్మడి చేతిలో ఆ పాతిక డైరెక్టుగా ఏ గోదానపు గొడవ లేకుండా పెట్టి దండం పెట్టండి అంది. అలాగసేతే పెద్దయ్యారి ఆత్మ కటమెట్టుకోదా అన్నాడు. ఆవును అమ్మినట్టు నటించడానికి సిద్ధపడ్డ గౌరవాడు. చచ్చిపోయిన వాళ్ల ఆత్మను ఇలాంటి అబద్ధపు పనులతో మోసం చేయడం నాకిష్టం ఉండదు అంది సుభద్ర. నరసింహరావుకి సుభద్ర మాటే నచ్చింది. అన్నపూర్ణమ్మ మాట వినలేదు. ఎక్కడినుంచో శివరామయ్య, ఏమే వాడింతగా నీ మాట వింటున్నాడని సంబరపడిపోకు, ఇలాంటి వాళ్లే పెద్దయ్యాక తల్లి మాట వినడం మానేసి పెళ్లమ్మాట వింటారు, అప్పుడు వాణ్ణని లాభం ఉండదు అంటున్నట్టు అనిపించింది అన్నపూర్ణమ్మకు. తన చేతిలోంచి పెత్తనం సుభద్ర తీసుకుంటున్నట్టు తెలియజెప్పడానికి సుభద్ర ఈ సందర్భాన్ని వాడుకుందని అన్నపూర్ణమ్మకి అవగాహన అయింది. అందుకని అన్నపూర్ణమ్మ ఇంక మాట్లాడలేదు. 13వ రోజున రఘు తిరిగి వెళ్ళిపోతూ, బాగా చదువుకో లక్ష్మి, పరీక్షలైపోగానే హైదరాబాద్ వద్దు గాని, మీ అమ్మగారు కొంచెం బాధ మరిచిపోయే వరకు ఆవిని కాస్త కనిపెట్టుకునుండు అని లక్ష్మితో చెప్పాడు. నెల తిరగకుండానే ఇంట్లో చాలా మార్పులొచ్చాయి. కొన్ని అడ్డుగోడలు ఏర్పడ్డాయి. మనుషులు, కుర్చీలు, బల్లలు, స్థానాలు మారాయి. నరసింహరావు తండ్రి ప్రేమగా వాడుకుంటూ వచ్చిన వస్తువులు పాత వస్తువుల పేరుతో అటకలకెక్కాయి. లక్ష్మికి, అన్నపూర్ణమ్మకి కలిసి ఒక గది కేటాయించబడింది. సగభాగం ఇంట్లో అద్దెకిచ్చాడు. నరసింహరావు సాయంత్రాలు ఎక్కువగా ఫ్యాకల్టీ క్లబ్బులో కూర్చుని పేకాడుతున్నాడు. ప్రతీ నెల జీతం తీసుకొచ్చి అన్నపూర్ణమ్మ చేతిలో పోసే నరసింహరావు ఆ నెల తల్లికి ఇంటి బాధ్యతలు తప్పించే మిషతో సుభద్ర చేతిలో పెట్టాడు. అన్నపూర్ణమ్మకి కొడుకు ప్రవర్తన నచ్చక దాని వెనకాతల కోడలి మద్దతు ఉండుంటుందని అనుమానించి ఒకరోజున సుభద్రని నిలదీసింది. అందరు మొగుళ్ళు తమ జీతాలు వాళ్ల పెళ్లాల చేతిలో పెట్టినట్టే మీ అబ్బాయి పెట్టారు. నాకు గుర్తున్నంతవరకు మామగారు తన జీతం ఎప్పుడు మీ చేతికే ఇచ్చేవారు. అయినా మీ అబ్బాయి అందరిలాంటివారు కాదు. మీరు గీసిన గీటు దాటరు. నన్ను పెళ్లి చేసుకోవడం కూడా పూర్తిగా మీరు అనుమతిచ్చాకే చేసుకున్నారు. మీరు ఒప్పుకోకపోతే నన్ను నట్టేట్లు ముంచడానికి కూడా ఆయన ఆలోచించేవారు కారు. ఆయన అంతగా మాతృవాక్య పరిపాలకుడు. అందుకని ఆయన నా చేతికి జీతమిస్తే మీరెమ్మన్నారు కాబోలు అనుకున్నాను. ఇంట్లో మార్పులు చేసి అద్దెకిస్తే మీరెమ్మన్నారు కాబోలు అనుకున్నాను. నాకు ఆయన ఏది ఎందుకు చేశారో తెలీదు. అందుకని ఆయన్నే మీరు అడగండి అంది సుభద్ర. అన్నపూర్ణమ్మ ఒకరోజున నరసింహరావుని కదిపింది. ఈ విషయమై, ఏంటమ్మా అసహ్యంగా ఈ గుంజుకోవడం, వీధిలో నలుగురికి తెలిస్తే నవ్వుతారు అన్నాడు. ఒకరోజు భ్రమరాంబ చూడ్డానికొస్తే ఆమె దగ్గర అన్నపూర్ణమ్మ, వాడు దాని చెప్పు కింద తేలైపోయాడు వదినగారు అని వాపోయింది. ఆ వీధిలో సుభద్ర దేవాంతకురాలు అని పేరు సంపాదించుకుంది. ఆ వీధిలో మగపిల్లల తల్లులు సుభద్రను భయంతో ఆ మాటంటే అత్తారళ్లకు వెళ్లబోతున్న వెళ్లిన ఆడపిల్లలు ఆరాధనతో ఆ మాట అన్నారు. అన్నపూర్ణమ్మ రాత్రుళ్ళు ఉండి ఉండి ఏడ్చేది. ఆ ఏడుపుతో లక్ష్మి చదువు సాగేది కాదు. పరామర్శకు ఎవరైనా వచ్చినప్పుడల్లా మానుతున్న గాయం కెలుగుతున్నట్లయ్యేది. ఒకసారి లక్ష్మి కల్పించుకుంది తల్లిమీద జాలికొద్ది. వదినా, మా సింహాన్ని మరీ నీ కొంగుకు ముడేసుకున్నావు అంది నిష్ఠూరంగా. దానికి సుభద్ర, లక్ష్మి నువ్వు అలానే అనుకుంటున్నావా? మీ అన్నయ్యకి సుసుఖం చాలా ముఖ్యం. తనకి ఏది వీలుగా ఉంటే అది చేస్తాడు. అప్పుడు తల్లి మాట వినడం వల్ల అన్నీ సమకూరేవు కనుక, బాధ్యతంతా ఆవిడ స్వీకరించేది కనుక ఆవిడ మాట వినేవారు. ఇప్పుడు ఈ వయసులో కొన్ని కోరికలు నా ద్వారానే ఆయనకి తీరతాయి. అందుకని నా మాట వింటున్నట్టు నటిస్తున్నారు. పైగా తన ప్రవర్తనలోని మార్పు వల్లొచ్చే గొడవలకి నేను బాజురాల్లా కనిపించడం వల్ల కూడా ఆయనకే సుఖం. మెతక మనుషులు ఎవరు బలవంతులో వాళ్ల మాట వింటారు. స్వసుఖం చూసుకునేవాళ్లు ఎవరి మాట వింటే తమకి లాభకరంగా ఉంటుందో వాళ్ల మాట వింటారు. నేనాయన్ని నా కొంగుకి ముడివేసుకోలేదు. ఆయనే వచ్చి కావాలని నా కొంగుకి ముడిపడ్డారు.
తల్లికైతే పూర్తి జీతం ఇవ్వాల్సొస్తుందని, ఈ గుమస్తా కూతురు చేతికి ఎంత తక్కువిచ్చినా ఇల్లు గడుపుతుందని ఆలోచించి ఉంటారు. ఊళ్ళో వాళ్లకి నేను చెడదానయ్యాను. జలసాలన్నీ ఆయనవి, అన్నీ భరించి ఆ డబ్బు తీసుకుంటున్నాను. సంసారం పూర్తిగా వీధిన పడకుండా రేపు నువ్వు అత్తవారింటికి వెళ్లేటప్పుడు చీర రవికైనా పెట్టాలా? మీ అన్నయ్యతో చెప్తే వింటారా? నా తిప్పలు నేను పడాల్సిందే. లేకపోతే సుభద్ర ఆడపడుచు అత్తవారింటికి వెళుతుంటే ఓ గుడ్డుమొక్కైనా పెట్టలేదు అంటారు. నా కొడుకును మీ అమ్మగారు మీ అన్నయ్యను పెంచినట్టు మాత్రం పెంచను అంది. లక్ష్మికి జవాబు తోచలేదు. తన పరీక్షలు దగ్గర పడుతున్నా తల్లిని ఓ కంట కనిపెట్టి చూస్తూనే ఉంది. కూతురు పడుతున్న ఇబ్బంది అన్నపూర్ణమ్మకు అర్థమై గుండె దిటవు చేసుకుని లేచి తిరగడం మొదలుపెట్టింది. ఇంట్లో పనులు కల్పించుకుని చేయడం, మనవణ్ణి ఆడించడం కాలక్షేపాలు చేసుకుంది. తల్లి ఆ మాత్రం లేచి తిరగడం మొదలుపెట్టాక లక్ష్మి చదువు మీద శ్రద్ధ చూపించడానికి అవకాశం కలిగింది. పరీక్షలన్నీ లక్ష్మి బాగానే రాసింది. ఫస్ట్ క్లాసు రాకపోయినా పాస్ కాకపోను అనుకుంది. అన్నని వదిన బాబుని తల్లిని వదిలి వెళ్లాలంటే లక్ష్మికి ఓ పక్క బాధగా ఉన్నా చెవిచూడబోయే కొత్త అనుభవాల కోసం మనసు ఉరకలు వేస్తోంది. లక్ష్మికి పరీక్షలవ్వగానే భ్రమరాంబొచ్చి అమ్మాయిని కాపురానికి తీసుకువెళతాం, కొన్నాళ్లు మా ఇంట్లో ఉండి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుంది, మంచి రోజు చూసుకుని దిగబెట్టండి అంది. అలాగేనండి వదినగారు అంది అన్నపూర్ణమ్మ. లక్ష్మి అత్తవారింటికి పంపడానికిగాను నరసింహరావు స్టెయిన్లెస్ గిన్నెలు, పళ్ళాలు, బట్టలు కొన్నాడు. సుభద్ర లడ్డూలు, జిలేబీలు చేయించింది. నరసింహరావు మంచి మంచం పరుపు కొనుక్కోమని చెల్లెలి చేతిలో 500 ఉంచాడు. 2 రోజుల్లో లక్ష్మి పక్కనున్న అత్తవారింటికి వెళుతుందనగా రఘు దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. డాక్టర్ నరసింహరావుకి, నీ స్నేహితుడు మరియు బావైన రఘు గుర్తుచేయు విషయం మోటార్ సైకిల్ మాట మరిచిపోయి ఉంటారని అనుకుంటున్నాను. 3500 మీ చెల్లెలు చేతికిచ్చి పంపవలసింది. నాకు నచ్చిన జావా ఇక్కడ కొనుక్కుంటాను. ఇట్లు ప్రేమతో రఘు. రఘు లక్ష్మి ద్వారా నరసింహరావు మోటార్ సైకిల్ మాట మరిచిపోయాడని తెలుసుకుని గుర్తుచేశాడు. ఆ ఉత్తరం చూడగానే నరసింహరావు తన నెత్తిమీద ఎవరో స్థుతితో కొట్టినట్టు దిమ్మిరపోయాడు. అతను ఆ విషయాలు పూర్తిగా మరిచిపోయాడు. చెల్లెల్ని అత్తవారింటికి పంపడానికిగాను ఇప్పటికే 1000 రూపాయలు ఖర్చు చేశాడు. మరో 3500 కావాలి. తండ్రి చావుకే చాలా ఖర్చయింది. సంవత్సరకాల ఖర్చు ఉండనే ఉంది. ఏమిట్రా ఉత్తరం అని అన్నపూర్ణం అడిగింది. రఘు ఉత్తరం రాశాడు. పెళ్లిలో అలకపానుపు మీద కొంటానన్న మోటార్ సైకిల్ కొనుక్కుంటాను, డబ్బు పంపమని రాశాడు. అవును, అప్పుడు అమ్మాయిని కాపురానికి పంపేటప్పుడు కొంటామనన్నాం, ఇప్పుడు కొండమే మర్యాద. అలకపానుపు అనేది ఒక ముచ్చట, తమాషాను, దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా అంది సుభద్ర. మరే అన్నాడు నరసింహరావు. తమాష ఏమిట్రా, అతను వద్దు మొర్రు అంటుంటే మీరే అడగమని బలవంతం పెట్టి ఇప్పుడు తమాషా అంటే ఎలా? అతను అడిగినప్పుడు తమాషాగానే అడిగాడు అనుకున్నాం, అందుకనే సరే అన్నాం. అప్పుడు అలాని ఇప్పుడు మానేస్తే అతనికి కోపం రాదు? కోపం వస్తే ఏం చేస్తాడట? లక్ష్మిని మనింట్లోనే ఉంచేస్తాడా? ఉంచని, లక్ష్మి మనకేం బరువా? మనింట్లో ఉంచుకోవడానికే దానికి పెళ్లి చేశామా? ఇస్తామన్నది ఎగ్గొడితే మన మర్యాద ఏం కాను? అయినా ఇస్తానన్నది మామగారు, ఆయన లేరుపుడు అంది సుభద్ర కల్పించుకుని. అన్నయ్య మాత్రం పౌరుషానికి పోలేదా? విమానాలు లారీలు ఇవ్వలేమేమో గాని మోటార్ సైకిల్ కొనివ్వలేకపోం అని అనలే అంది లక్ష్మి కోపంగా. అప్పుడే మొగుడిని వెనకేసుకొస్తున్నావే అంది సుభద్ర నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. నువ్వు వేసుకుని రావడం లేదు అన్నయ్యని, అలాగే నేనును అంది లక్ష్మి. ఇప్పటికే మీ అన్నయ్య 1000 ఖర్చు పడ్డారా? మరో 3500 మాటలా? నువ్వే ఆలోచించు అంది సుభద్ర. ఇవన్నీ ఆ రోజున, ఆ మాటిచ్చిన రోజున అనుకుని ఉండాల్సింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? సింహం చూడు, మీ నాన్నగారి ఇన్సూరెన్స్ డబ్బుంది కదా, అందులోనూ ఖర్చు పెట్టు అంది అన్నపూర్ణమ్మ చివరి మాటగా నరసింహరావుతో. ఆ 10,000 నీ పేరు మీద వేద్దామనుకుంటున్నానమ్మా. నీ పేరు మీద కొంత డబ్బంటూ ఉండడం మంచిది కదా అన్నాడు తెలివిగా నరసింహరావు. ఇన్సూరెన్స్ డబ్బు లక్ష్మికి ఇంట్లో సగభాగం అద్దెకిచ్చామా, దానిమీద అద్దే నెలనెలా నాకి, నేను కూడా పోయాక ఇల్లు నువ్వు తీసుకో, ప్రావిడెంట్ ఫండ్ ఎలాగో నీకే అంది అన్నపూర్ణమ్మ. కూతుర్ని అత్తవారిని పంపే సందర్భంగా వాటాలు వేసుకుంటున్నందుకు బాధపడింది. అమ్మా, లక్ష్మికి బీఎస్సీ చెప్పించాం, చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేశాం, రేపు పురుళ్లకి పుణ్యాలకి ఇక్కడికే వచ్చిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు వాటివ్వడమేమిటమ్మా అన్నాడు నరసింహరావు అనునయంగా. ఈవాళ ఇంత ఆలోచిస్తున్నవాడివి, ఎప్పుడో ఏదో చేస్తానంటావేమిట్రా? రఘు పేరు మీద 3500 డ్రాఫ్ట్ తీసుకో, మిగిలిన 6500 నా పేరు మీద వేద్దుగాని, ఇంటద్దే నువ్వే తీసుకో, ఇంకా మాట్లాడుకో అని అన్నపూర్ణమ్మ తేల్చి చెప్పింది. ఆ మర్నాడు రఘు పేరు మీద 3500 డ్రాఫ్ట్ తీసుకున్నాడు నరసింహరావు. ఇంటికొచ్చాక, అమ్మా డ్రాఫ్టు సారే కలిపి 4500 అయింది,
మిగిలిన 5,500 రేపు లక్ష్మిని పంపాక బ్యాంకుకొస్తే నీ పేరున వేస్తాను అని లెక్కలు చెప్పాడు నరసింగరావు తల్లికి. చెల్లెలికి తనంతట తానుగా కొన్న సారీ సామాన్లు, చేతిలో పెట్టిన డబ్బు కూడా వీడు నాకివ్వాల్సిన మొత్తంలోనే లెక్క కట్టేంతటి స్వార్థపరుడయ్యాడేమిటి అని ఆశ్చర్యపోయింది అన్న పూర్ణమ్మ. కాని ఆ మాట బయటకనలేదు. తన పెంపకంలో ఏం లోటుందా అని ఆలోచనలో పడింది. తను తన కొడుక్కి కొంత స్వార్థం నేర్పితే మిగిలింది తనంతట తానే నేర్చుకున్నాడన్న విషయం అన్నపూర్ణమ్మకి తట్టలేదు. నీ చేతిలో లడ్డు స్నేహితుడితో పంచుకోవద్దు అని బోధిస్తే ఆ కుర్రాడు పెద్దయ్యాక తండ్రి సంపాదించిన డబ్బు తోబుట్టులతో పంచుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు.